ఈ రూమర్స్ కూడా కొద్ది రోజులు చక్కర్లు అంటే రోజా తెలుగుదేశంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ రాజకీయ అంటే రాలేదు, కాంగ్రెస్కి వెళ్దాం అనుకుంది వైఎస్ పీరియడ్లో, తర్వాత కాంగ్రెస్ కూడా పోయింది. సో రోజా ఎమ్మెల్యే గెలిచింది, పార్టీ ప్రభుత్వంలోకి రాలేదు, కానీ ఈసారి 2018 మాత్రం అది జరిగింది. సో ఈ విషయం మీ దృష్టికి వచ్చినప్పుడు ఏమనిపించేది? అది ఏంటంటే, నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను పార్టీలోకి పిలిచినప్పుడు ఇంకా నేను ఎక్కడ ఎదిగిపోతాను అన్న భయంలో టీడీపీ ఉండింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఐరన్ లెగ్ అని ముద్ర వేయాలని చూశారు. కానీ నేను 99లో వచ్చాను, మీరు ఒకసారి పేపర్లు వీడియోలు తిప్పితే తెలుస్తుంది, ఫస్ట్ టైము అంటే ఫస్ట్ ఎన్టీఆర్ దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి పార్టీ తీసుకొని 5 ఏళ్ళు ఎంజాయ్ చేశారు. అంటే 4 ఇయర్స్, 1 ఇయర్ ముందు ఎలక్షన్, ఫస్ట్ టైం ఆయన ఓన్గా తన ఫేస్ వాల్యూతో ఎలక్షన్కి వచ్చినప్పుడు 28 రోజులు ప్రచారం చేశాను భద్రాచలం అడవుల వరకు. ఆ టైంలో నక్సలైట్ ప్రభావం ఎంత సివియర్గా ఉంది, ఎవరు కూడా ఊర్లలో 4 గంటల తర్వాత తిరిగేవాళ్ళు కాదు, అంత భయపడేవాళ్ళు. నేను ఒక్కదాన్ని తెలంగాణ మొత్తం తిరిగాను, అసలు ఎక్కడెక్కడ మూలమూలకంతా ప్రచారంకి వెళ్ళి చేశాను. అప్పుడు అందుకే ఆయనకి కూడా గౌరవం, చంద్రబాబు నాయుడుకి, లేడీగా ఉండి మన కోసం ఇంత సిన్సియర్గా వర్క్ చేసిందని. కానీ వెన్నుపోటు పొడిచే వాళ్ళని కంట్రోల్ చేయలేదు, వాళ్ళని ఆయన ఎంకరేజ్ చేశారు కాబట్టి నాకు నచ్చలేదు, అందుకే నేను బయటకు వచ్చాను. నేను ఉండగా ప్రచారం చేయగా ఆయన సీఎం అయ్యారు, మా నన్ను ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో శివప్రసాద్ గారు మంత్రి కూడా అయ్యారు. కాబట్టి నన్ను ఐరన్ లెగ్ అనటం అనేది వాళ్ళు కేవలం నన్ను రాజకీయంగా కిందికి లాగేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఏ రోజు జగన్ గారు కానీ విజయమ్మ గారు కానీ అలాంటి వాటిని పట్టించుకోలేదు, నన్ను చాలా బాగా చూసుకున్నారు. జగన్ గారు కూడా ఎప్పుడు చెల్లెల్లాగే చూసుకుంటారు, అసెంబ్లీలోనే చెప్పారు కదా నా చెల్లి అని చెప్పి. ఆ గౌరవాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. అండ్ అదే కమిట్మెంట్తో నాన్నని నమ్మి వచ్చారు, నాన్న ఏం చేయలేకపోయారు. నేను ఖచ్చితంగా నాకంటూ ఒక పొజిషన్ వచ్చినప్పుడు నిన్ను చూసుకుంటానన్నారు. నాకు ఎమ్మెల్యేగా గెలిపిస్తే చాలన్నా, లైఫ్ లాంగ్ నీతో ఉంటానని నేను మాట ఇచ్చాను. 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి నా గౌరవాన్ని కాపాడాడు. నన్ను అసెంబ్లీకి రానియకూడదు అనుకున్న చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి, నేను అసెంబ్లీకి వస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటాను, ఇలాంటి అమ్మాయిని మనం మిస్ చేసాము అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేలాగా చేయాలనుకున్న చేసేసాను.